ఈ కేసు కూడా నేరుగా నీరుగారేటువంటి అవకాశం ఉందని చాలా వరకు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే విక్టిమ్ ఒక్కరే ఉన్నారు సాక్ష్యదారులు ఎవరు లేరు ఒకవేళ విక్టిమ్ కనుక ఈ కేసు విషయంలో డిక్లేర్ అయ్యంటే కిందికి మేము అక్కడ ఏం జరగలేదు అనేటువంటి మాట వచ్చినట్టేది ఉంటే అది కాస్త కొలప్సాయి అయ్యేటువంటి అవకాశం ఉంది నిందితులు ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్లకు ఎలాంటి శిక్ష పడ్డానికి అవకాశం లేదు వాదనలు కూడా వస్తున్నాయి అంటే సరే శిక్ష పడతదా పడదా అనేది కోర్టులో తేలుతుంది శిక్ష ఆనందయ్యడు లేకపోతే కే కేటీఆర్ అయ్యాడు అది కోర్ట్ వేస్తుంది అందుకే కాంగ్రెస్ ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అపాయింట్ చేయండి మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఈ మధ్య జరిగింది నెల్లూరులో ఒక ఫారిన్ నేషనల్ అమ్మాయిని ఇద్దరు రేప్ చేస్తే ఇద్దరిని యాభై ఏడు రోజుల్లో మొత్తం షీట్ ట్రయల్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత జడ్జ్మెంట్ కూడా యాభై ఏడు రోజుల్లో వచ్చింది అట్లా మీరు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ను అపాయింట్ చేయండి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అపాయింట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అపాయింట్ చేస్తే నిందులతో శిక్ష పడేందుకు ఒక అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను అయితే నాకు భయమల్లా ఏంటి అంటే ఆనంద్ గారి మాటలు నిన్న ఆనంద్ గారు మాట్లాడుతూ ఆమె గుర్తుపట్టట్లేదు అనటంలోనే పోలీస్ ఏమైనా డైల్యూట్ చేస్తుందా కేసును అని చెప్పని నిందితురాలు నేరస్తులను సారీ బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదు అని చెప్పని ఆయన మాట్లాడినాడు విక్టిమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద కల్పిచ్చని మీరు మాట సోషల్ మీడియా వీడియోలు కనబడతా ఉండే సీసీటీవీ ఫుటేజ్లు ఉండే ఆయనే అంటున్నాడు పబ్ల మొలెస్ చేసే ప్రయత్నం చేసిందని అంటే పబ్ల మీకు సిసిటీవీ ఫుటేజ్ ఉంది ఇంత క్లియర్ ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్న తర్వాత మీరు మళ్ళీ ఆమె గుర్తుపట్టట్లేదు అని మీరు చెప్పడంలో ఏమైనా గుర్తుపట్టకుండా ఆమె నుండి గుర్తుపట్టట్లేదు అని స్టేట్మెంట్ తీసుకొని తద్వారా కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం ఏమైనా పోలీస్ చేస్తుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది రెండు ఎమ్మెల్యే కొడుకు లేడు అని సర్టిఫికేట్ ఇవ్వడం కోసం జోయల్ డేవిస్ గారు చూపెట్టిన ఎంతూజియాసం ఎక్సైట్మెంట్ ఆయన లేడు అని మూడో నాడే చెప్పేసిండు మళ్ళీ ఏడో తారీఖునాడు ఆయన వచ్చేసి లేదు లేదు ఉన్నాడు కానీ మధ్యలో దిగిపోయిండు ఇన్నోవా అని చెప్పని అంటాడు అదే ఇన్నోవాలో గ్యాంగ్ రేప్ అయింది అని అంటాడు హౌ కెన్ ఈ కమ్ టు దట్ కన్క్లూజన్ ఆన్ ద ట్రాన్సిట్ రేప్ చేయలేదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఇవన్నీ కనుక చూసినట్టయితే ఎక్కడో ఆ ఎమ్మెల్యే కొడుకును పెద్దోళ్ల పిల్లలను కాపాడే ప్రయత్నం పోలీస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది మీరు దిశలనేమో దిశ కేసులోనేమో వాడు పేదోడు కాబట్టి రెక్కాడితే డొక్కాడనోడు కాబట్టి వాడు క్రైమ్ చేస్తే వాడిని పట్టుకొచ్చి సంపిపడేస్తారు వాళ్ళ ఐడెంటిటీని జన్మకుండలి మొత్తం మారసుకోప్ రాసినట్టు జన్మకుండలి చెప్తారు జనానికి ఇక్కడ వీళ్ళ ఐడెంటిటీ చెప్పరు ఎం నిన్న ఆనంద్ గారు ఎమ్మెల్యే గారు పేరు కూడా చెప్పడానికి టాక్ అబౌట్ ద నేమ్ అదె ఎమ్మెల్యే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటిది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళల తరపున పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అపాయింట్ చేయండి తర్వాత నేను మీకు మీకు ఒక విషయం చెప్తాను ఏప్రిల్ ఇరవై రెండో నాడు పదహారేళ్ళ అమ్మాయిని బర్త్డే పార్టీ పేరు మీద ఒక రేప్ చేస్తాడు మే ఇరవై ఐదు నాడు పదిహేడేళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి రేప్ జరిగింది మే నాడు పదిహేను ఏళ్ళ అమ్మాయి ఐదుగురు గ్యాంగ్ రేప్ చేసేసినారు తర్వాత మే ముప్పై నాడు పదహారు ఏళ్ళ అమ్మాయిని ఇంటికి పోతుంటే ఒకటి రేపు చేసినాడు తర్వాత మే ముప్పై ఒకటి తారీఖు నాడు పదకొండేళ్ల పిల్లని ఇద్దరు మనుషులు రేపు మైనర్స్ అండ్ దిస్ హస్ హ్యాపెండ్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీరు ఒక్క విషయం నేను చెప్తా ఉన్నాను ఈ అమ్మాయి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే కూడా మీరు ఏడు రోజులు టైం తీసుకున్నోళ్ళు బాంబేలో ఏముంటుంది తెలుసా మీకు చాలాసార్లు రేపులు జరిగితే కూడా బయట చెప్పుకోరాళ్ళు ఎందుకు అంటే పోలీసు న్యాయం చేయదని రెండది వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమైనా మళ్ళొచ్చి విలువబోతుందని లేదు వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమైనా మర్డర్ చేస్తారో చంపుతారో రౌడీలు అని చెప్పని భయం ఇవాళ హైదరాబాద్లో అట్లనే ఎంతమంది అమ్మాయిలు చెప్పుకోవట్లేరేమో మరి నెవర్ నో వీన్ ఎవర్నో ఇప్పుడు ఇవాళ ఈ పబ్ కల్చరు డ్రగ్ కల్చరు పెరిగిపోయిన తర్వాత ఎంతమంది చెప్పుకోవట్లేదో తెలియదు కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది మహిళలకు భరోసా కల్పించవలసిన అవసరం ఉన్నది పోలీసులను పోలీసులుగా పనిచేయనియండి ఇవాళ పోలీసులను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బానిసలుగా మార్చేసి పడేసినారు చేతులు కట్టుకొని నిలబెడుతున్నారు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు స్థానిక ఎమ్మెల్యే దగ్గర ఎందుకంటే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అపాయింట్మెంట్ ఇవాళ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప జరగదు మీరు ఒక పోలీస్ మాన్యువల్ ప్రకారంగా రాజ్యాంగానికి రక్షకులుగా ఉండాల్సినటువంటి ఒక నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసులు టీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్యేలకు బానిసలుగా మార్చేసినట్లయితే ఇంత దుర్మార్గం అండి ఇది పాప మా కింది స్థాయిలో పనిచేసేటువంటి ఒక సిఐల పరిస్థితి ఆ ఇన్స్పెక్టర్ల పరిస్థితి అయితే అంత దుర్మార్గం మొత్తం బానిసలే వాళ్ళు ఇవాళ ఇప్పుడు ఒకవేళ కనుక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకో లేకపోతే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కోపం వచ్చింది అనుకోని ఇన్స్పెక్టర్ మీద వాడు ట్రాన్స్ఫర్ ఇంటికి పోవాల్సిందే ఎందుకు వచ్చిన పీక్లాట పైన ఆఫీసర్లేమో వాళ్ళు సరైన డ్యూటీలు చేయట్లేదు ఎందుకు రిటైర్డ్ అయిన తర్వాత అడ్వైజర్లు కావచ్చు లేకపోతే రాజ్యసభలు కావచ్చు ఇంకేదైనా పదవులు కావచ్చు అనేటువంటిది వాళ్ళ ఆశ పెట్టిండు కాబట్టి అధికారంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళేమో జీహుజూర్ అయిపోయినారు కింద ఉన్న వాళ్ళను బానిసలుగా మార్చేసి అడకత్తర పోకర్ లెక్క కింద ఆఫీసర్లు అయిపోయినారు ఇవాళ ఈ మొత్తం వ్యవహారం కనుక చూసినట్టయితే ఈ ఈ పర్టిక్యులర్ కేసు సీరియస్ రిఫ్లెక్షన్ ఆఫ్ డిటిరియేటెడ్ స్టాండర్డ్స్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ తెలంగాణ తర్వాత ద ది అన్ఫార్చునేట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రెషర్స్ ఆన్ పోలీసింగ్ సిస్టమ్ ఇన్ తెలంగాణ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం టీఆర్ఎస్ ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కేసీఆర్ వాళ్ళు ఉంటాడు ఇంకెవరో ముఖ్యమంత్రి వస్తారు బట్ దెన్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ఎ పోలీస్ సిస్టమ్ ప్రజలకు కోర్టుల మీద పోలీసుల మీద నమ్మకం పోయినట్టయితే లాలెస్నెస్ అనేటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోతుంది ఒక అభద్రతాభావం ఆత్మ నిర్తా భావం వస్తుంది